బాబు జగజీవన్ రావు వర్ధంతిని గురువారం గోదావరి ఖని తెలుగుదేశం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో అతి చిన్న వయసులో నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన గొప్ప నాయకుడు అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానిగా చేసినటువంటి నాయకుడు, అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుడు, దళిత బిడ్డలకు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు అని కొనియాడారు. లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ముదిగంటి దామోదర్ రెడ్డి, జిల్లా ఎన్టీయూసీ అధ్యక్షులు, ప్రత్యేక ఆహ్వానితులుగా కె నిమ్మకాయలు, ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఇక సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడపల్లి రాజనర్సు, సింగరేణి కాంగ్రెస్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సుందిల్ల స్వామి, టీడీపీ కార్మిక ప్రతినిధులు టీఎన్టీయూసీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, గత 5 నెలల నుండి కూడా సభ్యత్వ నమోదులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ఈరోజు ప్రత్యేకంగా వారితో చర్చించి ఈరోజు ఇక్కడ మనలో ఈ యొక్క పార్టీ బలోపేతం కొరకు మనతో మమేకమై రావడం జరిగింది. కనుక వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయటమైంది. ఇక ముందు కూడా ప్రతి ఒక్క డివిజన్